హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ బాబు. ఈ వీడియోలో మనం April 21st నుంచి May 21st మధ్యలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. అంటే April 21, May 21 ఆ రెండు తారీఖులు, ఆ మధ్యలో ఉన్న అన్ని తారీఖుల్లో పుట్టిన వాళ్ళని మనం జోడియాక్ సన్ సైన్ టారస్ పీపుల్ అంటాం, అంటే తెలుగులో వృషభ రాశి. ఈ సైన్ వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ చూస్తే పొడుగ్గా, కొంచెం పెద్ద పర్సనాలిటీగా ఉండి కొంచెం బొద్దుగా ఉండే పర్సనాలిటీలో ఉంటారు. చిన్న చెవులు ఉంటాయి, చిన్న చెవులు తలకి దగ్గరగా ఉండి కర్లింగ్ హెయిర్ ఎక్కువ మందికి ఉంటుంది. ఈ సైన్లో ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద ఒక చిన్న రింగ్ లాగా పడి ఉంటుంది. ఈ సైన్ వాళ్ళకి కోపం ఎక్కువ. ఈ సైన్ సింబల్ చూస్తే ఒక బుల్, టారస్ అంటే బుల్, ఇది లాయల్టీకి గుర్తు. వీళ్ళకి మోసం చేయటం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడో చాలా రేర్ కేసుల్లో తప్పించి చాలా లాయల్గా ఉంటారు ఈ సైన్ వాళ్ళు. ఎక్కడికైనా సరే పలానా చోటుకి మేము పలానా టైంకి వస్తాం, ఆ వర్క్ మీకు చేస్తామని మాట ఇచ్చారంటే 100% ఆ మాటకి కట్టుబడి ఉంటారు. అంత లాయల్గా ఉంటారు ఈ సైన్ వాళ్ళు. అలాగే ఈ సైన్కి సైన్ లార్డ్ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే ప్లానెట్ ఆఫ్ ఆర్ట్, మ్యూజిక్, క్రియేటివిటీ. అందుకే ఈ సైన్లో వాళ్ళు మంచి ఆర్టిస్టులుగా, క్రియేటివ్ పీపుల్గా ఆ దానికి సంబంధించిన ఫీల్డ్లో ఇష్టం కలిగి ఉంటారు. అలాగే ఈ సైన్ వాళ్ళకి సంగీతం అంటే ఒక పిచ్చి ఇష్టం ఉంటుంది, చాలా ఇష్టపడతారు. అందుకనే చాలామంది ఈ సైన్లో వాళ్ళు ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారు. ఆర్కెస్ట్రాలో ఎక్కువ మంది పీపుల్ ఈ సైన్ వాళ్ళు ఉంటారు. ఈ సైన్ వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ మెలోడీ వాయిస్ ఉంటుంది, చాలా బాగా పాడగలుగుతారు. మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ జానకి గారు. సెకండ్ హౌస్ ఆఫ్ ది జోడియాక్గా ఈ సైన్ వాళ్ళు వాయిస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో, అంటే యాంకర్లుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, సింగర్లుగా బాగా ఎక్కువ మంది కనిపిస్తారు ఈ సైన్లో. అలాగే సెకండ్ సైన్ ఆఫ్ ది జోడియాక్గా వీళ్ళకి మినిమం గ్యారంటీ లైఫ్ ఉంటుంది. అంటే చాలామందికి ఈ సైన్లో వాళ్ళకి సొంత ఇల్లు కలిగి ఉంటారు, ఎంతో కొంత డబ్బు ఉంటుంది. డబ్బు కోసం ఇంకొకరికి ముందు చేయి చాపే పరిస్థితి వీళ్ళకి సామాన్యంగా ఉండదు, చాలా తక్కువ. ఒకవేళ సొంత ఇల్లు లేకపోయినా సరే చాలా తక్కువ టైంలోనే, అంటే మ్యాక్సిమం మిడిల్ ఏజ్ వచ్చేసరికల్లా డబ్బులు కూడబెట్టుకునైనా సరే ఒక సొంతని ఏర్పాటు చేసుకుంటారు. ఇల్లు అంటే అంత ఇష్టం, నా ఇల్లే నా రాజ్యం అనేలాగా ఉంటారు వీళ్ళు. ఫ్రెండ్స్ తోటి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవాలన్నా సరే, ఒక సెలబ్రేషన్ చేసుకోవాలన్నా సరే మనం అది ఇంట్లోనే పెట్టుకుందాం అంటారు. అలాగే ఈ సైన్ పీపుల్ కంఫర్ట్ని ఎక్కువగా కోరుకుంటారు, లగ్జరీని ఎక్కువగా కోరుకుంటారు. వీళ్ళకి పడుకునే బెడ్ కూడా చాలా కంఫర్ట్గా, లగ్జరీగా ఉండాలి. కొత్త బెడ్లో, కొత్త చోట్ల పడుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. లాంగ్ జర్నీస్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడతారు. కొంచెం ఎనర్జీ తక్కువగా ఉండే సైన్ అని చెప్పొచ్చు. అయితే ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా వాళ్ళు కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు అందరితో చెప్పుకొని బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంటే, వీళ్ళు మాత్రం కష్టాలు వచ్చినప్పుడు వాటికి ఎదురు నిలబడతారు తట్టుకొని. కష్టాలు ఎదురైన కొద్దీ ఇంకా బోల్డ్గా, ఇంకా స్టేబుల్గా తయారవుతారు. అలాగే ఫిక్స్డ్ సైన్ ఆఫ్ ది జోడియాక్గా వీళ్ళు ఇంట్లో ఉండే వస్తువులు కానీ, అలంకరణ కానీ, ఏదైనా ఒక ప్యాటర్న్ కానీ ఫిక్స్డ్గా ఉండాలని కోరుకుంటారు. చాలా స్టబర్న్ నేచర్గా ఉంటారు వీళ్ళు, ఈ సైన్ వాళ్ళు. ఈ సైన్కి నచ్చే కలర్ స్కై బ్లూ, పింక్, రోజ్. అలాగే మనీ విషయంలో వీళ్ళు మనీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వేస్టేజ్ని అసలు సహించరు, మనీకి వాల్యూ ఉండాలి అంటారు. రిలేషన్స్ విషయంలోకి వచ్చేసరికి వీళ్ళు ఫ్యామిలీకి, ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళతోటి చాలా బాధ్యతగా ఉంటారు. వీళ్ళకి లక్కీ నంబర్ 6.